మహాశివరాత్రిని పురస్కరించుకుని విశాఖ జిల్లా పెదగంట్యాడ కండిపిల్లివారి వీధిలో శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో విశేష పూజలు పెదగంట్యాడ గ్రామ దేవత కుంచుమామ అమ్మవారికి పలు రకాల పిండి వంటలతో గ్రామ మహిళలు సహకారంతో అమ్మవారి సారే ఊరేగింపు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన మా విజయదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు గత 8 సంవత్సరాలుగా జరుగుతున్నాయని, ఈ పూజా కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని వారన్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం 108 అఖండ జ్యోతులతో నెల వ్యాసాలతో బాజా భజంత్రీలతో ఊరేగింపు జరిగి అనంతరం అగ్నిగుండ ప్రదర్శన జరుగుతుందని వారు పేర్కొన్నారు. శ్రీ విజయదుర్గ ఆలయం పెదగంట్యాడ కండిపిల్లివారి వీధి. 8 సంవత్సరాల నుండి దుర్గా దేవుని పెట్టామండి. 8 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేస్తున్నాం. ఈ ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం శివరాత్రి కూడా 3 రోజులు పండుగ చేస్తాం. 3 రోజులు కూడా ఘటాలు ఊరేగింపు కార్యక్రమం. 3వ రోజు శివరాత్రి రోజు 108 అఖండ జ్యోతులతో ఊరేగింపు కార్యక్రమం, రుద్రాభిషేకం, శివలింగ అభిషేకం అంగరంగ వైభవంగా చేస్తున్నాం. అలాగే సారి ఊరేగింపు కార్యక్రమం మరియు సాయంత్రం సారి ఊరేగింపు కార్యక్రమం 100 మంది ప్రజలతో కుంచమమ్మ గుడి వరకు ఊరేగింపుగా వెళ్ళి అక్కడ అమ్మవారికి సమర్పణ చేసి మరియు తిరిగి వచ్చి ఇక్కడ సారితో దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి పురప్రజలంతా చాలా సహకారంగా చేస్తున్నారు. అలాగే సాయంత్రం 108 కలశాలతో ఊరేగింపు కార్యక్రమం మరియు కోలాటాలు మరియు నవదొడ్డల కార్యక్రమం, అగ్నిగుండం వాళ్ళు కార్యక్రమం అంగరంగ వైభవంగా మా కమిటీ వాళ్ళు సమర్పిస్తున్నారు. ప్రతి ఒక్క గ్రామ ప్రజలంతా సహకారంతో ఈ గుడి చాలా ఇంప్రూవ్మెంట్ చేశాము. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేసి మా ఆలయ కమిటీకి సహకరిస్తారని, మీ అందరికీ దేవుడు చల్లగా చూడాలని, ఆ దుర్గాదేవి మీ అందరికీ ఖండించాలని కోరుకుంటూ కమిటీ శ్రీ శ్రీ నవనామ సంవత్సర సందర్భంగా ఈ యొక్క సంవత్సరము 27, 28, 29 తారీఖులో పెదగంట్యాడ గ్రామం శ్రీ కండిపల్లి గ్రామంలో వేచేసి ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం రోజున అమ్మవారితో పాటు అయ్యవారి అయినటువంటి ఉమామల్లికార్జున స్వామివారికి కూడా అంగరంగ వైభవంగా అభిషేకాలు అన్నీ కూడా ఎంతో ఘనంగా జరుగుతుంటాయి. అదేవిధంగా భక్తులు కోరికలు తీర్చి ఈ యొక్క కల్పవల్లి ఆధ్వర్యంలో అంటే అమ్మవారి ఆధ్వర్యంలో శ్రీశ్రీ ఉమాబ్రహ్మరాంభిక దేవస్థానంలో ఉన్నటువంటి విజయవాడ దేవస్థానంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్థానంలో ఏ విధంగా అయితే జరుగుతూ ఉంటాయో పూజలు, ఇక్కడ కూడా అదేవిధంగా గ్రామ పెద్దలు అలాగే భక్తులందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో అందరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ యొక్క సంవత్సరము 27, 28 ఈ 1వ తారీఖు రోజు కూడా అమ్మవారికి ఎంతో పూజలు ఘనంగా జరుపుతాము. అదేవిధంగా అమ్మవారికి ఈ 1వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం రోజున మన యొక్క పెదగంటాడ కండిపల్లి గ్రామం నుంచి మన గ్రామ దేవాలయంలోని కుంచుమాంబ ఆలయం వద్ద కూడా భక్తులందరూ కూడా కలిసి అమ్మవారికి సారి ఊరేగింపుగా అమ్మవారి దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి మీ ప్రసాదం చూపించి యథావిధిగా మళ్ళీ మన యొక్క దేవస్థానానికి తీసుకొచ్చి అమ్మవారికి అదేవిధంగా సాయంకాలం అమ్మవారి ఆధ్వర్యంలో 108 కలశాల ఊరేగింపు స్థానం కూడా జరుగుతుంది. అదేవిధంగా రాత్రి 7:30 గంటల ప్రాంతంలో అమ్మవారి ప్రాంగణంలో అగ్నిగుండము తొక్కబడుతున్నది. అదేవిధంగా రాత్రి 12 గంటలకు లింగోత్సవ అభిషేకం అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుగుతున్నటువంటి విశేష పూజలందరికీ కూడా గ్రామ పెద్దలు అలాగే ఆలయ కమిటీ వారు భక్తులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారంతో అమ్మవారి యొక్క పూజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో కూడా
జరిపించుకోవాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క గ్రామము మన యొక్క రాష్ట్రము అలాగే దేశము గ్రామము రాష్ట్రము జిల్లా ప్రతి ఒక్కరి కూడా ఎంతో దినదిన అభివృద్ధి చెందాలని అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఆశీర్వాదం ఎలవేళలు కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లు ఆలయ అర్చకులం.